పేపర్లు లీకు లేకుండా పైరవులకు ఆస్కారం లేకుండా ఎన్ని ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయో అది టీచర్ నౌకరీ కావచ్చు అది క్లర్క్ నౌకరీ కావచ్చు నింపే జిమ్మదారి మాది గవర్నమెంట్ కోసం ఉంటే ఇవాళ ఉద్యోగాలు రాకపోతే ఒక ప్రవలిక ఆత్మహత్య చేసుకున్నది తల్లికి ఉత్తరం పెట్టి ఒక ముత్యాల శంకర్ తండ్రికి ఉత్తరం పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు నానా నన్ను క్షమించరానా నాకు 35 ఏళ్ళు అయినాయి నేను చదివింది పిహెచ్డి కానీ నేను చేస్తున్న పని హమాలి పని నీకు తెలియదు కమ్మవన నేను ఏం చేస్తున్నానో నీకు నెలకు 10,000 రూపాయలు పంపగానే నా కొడుకు నౌకరు చేస్తున్నా అని చెప్పి అనుకుంటున్నానా కానీ నేను చేసే పని హమాలి పని నానా అని చెప్పి చచ్చిపోయిన ముత్యాల శంకర్ తెలంగాణలో ఆనాడు తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ కోసం త్యాగం చేసిండు ఇవాళ ఉద్యోగం రాక బెంగటిల్లి ఆత్మహత్య చేసుకుంటారు గదాని కోసం ఇలా రేపు బీజేపీని గెలిపించాలి ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఏం చెప్పిండు అల్లుడు బిడ్డ ఎక్కడ పడుకోవాలని చెప్పింది ఆయన్నే కొడుకు కూడా ఎక్కడ పడుకోవాలని చెప్పింది ఆయన్నే ఒక మేక పిల్లుంటది ఎక్కడ కట్టేసుకోవాలని చెప్పింది ఆయన్నే ఓ కోడి పిల్లుంటది ఎక్కడ కట్టేసుకోవాలని చెప్పి ఆయన్నే ఉంటాడానా ఎమ్మెల్యే డబ్బా ఇళ్ళని చెప్పింది ఆయన్నే 5,04,000 రూపాయలు ఇస్తానన్నాడు నేను చెప్పినాను అరే కేసీఆర్ గారు నీ దండం పెడుతున్నాం పేదలకు కావాల్సిందే సొంత ఇంటి కదా వాళ్ళ జాగలో వాళ్ళ కట్టుకునే జీవో ఇవ్వండి మనం కట్టించడం సాధ్యం కాదని చెప్పి చెప్పినాము ఆయన కోపం వచ్చింది ఆయనకు వీడేదో చెప్తుండు ఆయనకి ఏం కావాలి పేరు కావాలి ఆయన ఫోటో ఇవ్వాలి రైతు వేదిక కడితే ఫోటో ఉంటుంది రైతు వేదిక కడితే ఫోటో ఉంటుంది ఆయన ఫోటో గ్రామ పంచాయతీ బిల్లు కడితే ఫోటో ఉంటుంది ఆయనకు అంటే ఆయనకు ఒక రాజులాగా చక్రవర్తి లాగా నేనిస్తున్నా అనుకో ఇచ్చిండా డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా ఇవాళ చివరికి ఏం చేస్తున్నాడు 5,00,000 రూపాయలు ఇవ్వలేను నేను 3,00,000 రూపాయలు ఇస్తా అంటున్నాడు 3,00,000 రూపాయలు మేస్త్రి కూలి పెరిగిందా తగ్గిందా సిమెంట్ ధర పెరిగిందా తగ్గిందా ఐరన్ ధర తగ్గిందా పెరిగిందా ఇవాళ బాగుపడ్డమా బతికిచ్చడమా ఆలోచించండి రేపు మీకు మాట ఇచ్చిపోతున్నా సొంత ఇల్లు లేకపోతే కిరాయి ఇంట్లో కనుక ఎవరైనా చచ్చిపోతే ఆ శవాన్ని కిరాయి ఇంటాన్ని రానియడు కదా వాళ్ళ ఇంటికి శ్మశాన వాడికి వేసుకుంటాం రోడ్డు మీద వేసుకుంటాం సొంత ఇంటి కళ నెరవేర్చే జిమ్మదారి మాదే అని చెప్పి ఆలోచిస్తున్నాం నరేంద్ర మోడీ గారు 4 కోట్ల ఇల్లు కట్టించిన దేశంలో నీ సాయం నాకెందుకని చెప్పి ఇవాళ మాట చెప్పిన కేసీఆర్ ఇక్కడ కట్టేయాలి మీకు తెలుసో తెలియదో 2,50,000 ఇల్లు హైదరాబాద్ ఇస్తే అవి కూడా మొత్తం కట్టగా అవి కూడా పంచనటువంటి దుర్మార్గ ముఖ్యమంత్రి కేసీఆర్ నువ్వు పక్కకే ఉంటుగా తమ్మి అంటావు నువ్వు పక్కకే ఉన్నా నేను కొట్లాడిన ఇక్కడ కేసీఆర్ నాకు నేను అడుగుతున్నా గనముక్కులు అనే గ్రామంలో ఏ ఒక్క కుటుంబం అన్నా ఏ ఒక్క వ్యక్తి అన్నా ఒక 5,000 రూపాయలు నాకైనా ఈ ఉద్యోగం ఇప్పియమనో ట్రాన్స్ఫర్ చేయమని ఇచ్చిందా నా ఇంటికి వచ్చేది నా పిల్లలకు ఫీజు కట్టలేకపోతున్న బిడ్డ అంటే 10,000 అడిగితే 5,000 ఇచ్చిన కావచ్చు నా భర్తను బతికించమని చెప్పి కోరితే దావకాలంత కలిసిని ఇప్పించు 5,000 రూపాయలు సాయం చేయొచ్చు చేస్తే నా ఉన్నంతలో మీరు ఇచ్చిన శక్తి మేరకు నేను సాయం చేసిన కానీ నేను ఎక్కడ కూడా మీకు మచ్చతేలే ఎక్కడ మచ్చతే తలెత్తుకునే పద్ధతులే ఉన్నారు ఉంచిన తప్ప మీకు ఎక్కడ మచ్చతేలే కానీ మీకు హామీ ఇస్తున్నాం మీకు రేపు 100% రేపు గ్రామాలలో మీరు అనుకుంటారు శ్మశాన వాడికలు కట్టిండ్రు కేసీఆర్ చెట్లు పెట్టిండ్రు కేసీఆర్ గ్రామ పంచాయతీ భవనాలు కట్టిస్తున్న కేసీఆర్ కేసీఆర్ కట్టలే అమ్మా నువ్వు అడుగు గ్రామ పంచాయతీ సర్పంచ్ని ఇవ్వాల గ్రామ పంచాయతీ సిబ్బందికి కూడా జీతాలు ఇవ్వలేని స్థాయిలో కేసీఆర్ ఉన్నాడు కేంద్రం డబ్బులు పంపితే తప్ప జీతాలు రాని పరిస్థితులు గుర్తుపెట్టుకోండి మా వివోఏలు సమ్మె చేసింది మొన్న మా ఆశా వర్కర్ సమ్మె చేసింది మొన్న నా గ్రామంలో ఉన్న సుంకరాలు సమ్మె చేసింది మొన్న చివరికి మా మహిళా సంఘాలకు ఇచ్చేటువంటి మహిళనే లక్షాధికారి చేస్తాన్న కేసీఆర్ 4 ఏళ్ళు అవుతుంది వడ్డీ లేని రుణం చెల్లించలేదు నా ఆడబిడ్డలకు గుర్తుపెట్టుకో అంతకుముందు 3 నెలలకోసారి 6 నెలలకోసారి మండలాల్లో మీటింగ్లు పెడితే కిలకిల నవ్వుకుంటూ వచ్చింది మా ఆడబిడ్డలు చెక్కుల పూటలు తీసుకుంటా ఇచ్చిండా అమ్మా ఇవాళ కేసీఆర్ 4,250 కోట్ల రూపాయలు బాకీ పట్టడు నా తెలంగాణ ఆడబిడ్డలకు ఇవ్వ గా డబ్బులు రావాలి మీకు గా డబ్బులు ఇచ్చే జిమ్మదారు మాది 3 నెలలకోసారి వడ్డీ లేని రుణాల కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు టంక్షన్ చెల్లించే దానికోసం ఓటేయమని చెప్పారు ఇవాళ చాలా ఉన్నాయి
వడ్లు అమ్ముకున్నాం. మేము చెప్పినాం అంతకుముందు చాలా మంది తెలియదు, వాడేంది వీడేంది అని కొనేది నేను కొంటాను. నీకు తెలుసా దప్పుడం సుతిలి బస్తా కాంట పైసలు, రైస్ మిల్కు పోతే ట్రాన్స్పోర్ట్ పైసలు, రైస్ మిల్లో వడ్లను పట్టించే పైసలు కేంద్రం ఇస్తుంది. ఆ బియ్యాన్ని ఇవాళ నరేంద్ర మోడీ గారు ఉచితంగా తెలంగాణకి ఇస్తాడు గుర్తుపట్టుకు, ఉచితంగా, నో మనీ. మన దగ్గర వడ్లు కొన్న కేసీఆర్ ఇవాళ రూపాయి లేకుండా, రూపాయి లేకుండా నరేంద్ర మోడీ గారు బియ్యం ఇస్తారు గుర్తుపట్టుకు. కానీ మనం ఏమనుకుంటున్నాం, మన కేసీఆర్ కొనాలి అనుకుంటారు. కేసీఆర్ కొన కొనలే. నేను అడుగుతున్నా ఈ గనుముక్కలలో మొన్న ఎండాకాలంలో అకాల వర్షాలతో వర్షానికి ధాన్యం దడిసి ఎండకు ఎండి రంగు మారి మొలకలెత్తితే రైస్ మిల్లు దించుకుండా దించుకుండా ఎంత మొత్తుకున్నా దించుకోలే. ఏమన్నాడు కాలి లేదంటాడు, దించుకోడంటాడు, రంగు మారిందంటాడు. 4 కిలోల నుంచి 10 కిలోల వరకు కడిచేసామంటే వాస్తవం కదా? ఎందుకు ఓటేయాలి బీజేపీకి? రేపు బస్తా 600 గ్రాములు తప్ప కిలో కూడా తరుగు లేకుండా గింజ లేకుండా కొని చిమ్మదారి కోసం ఉంటామని, దానికోసం అంటే అంటారు. వాటి ఏదో ఒక ఎమ్మెల్యే పది ఎన్నిసార్లు ఎన్నిసార్లు తిరిగి నాకు తెలిసి 2004లో వచ్చినప్పుడు గిట్లే ఉన్నా, 2023లో గిట్లే ఉన్నా, రేపు ఇంతకంటే గొప్ప పదవి కూడా వస్తే గిట్లే ఉంటాడు ఇటల్ మీ బిడ్డ. అందుకే ఇవాళ చెప్తే ఉడవదు, నేను ఒకటే మాట చెప్పబోతున్నా. అనేక సార్లు లేచి కొంతమంది వస్తారంట ఇంకా ఈటల ఇంకెన్నిసార్లు ఇస్తా, నీదేం పోతుంది నా ముల్లే నా బిడ్డ నా కొడుక, కాంగ్రెస్ వారికి ఏం పోతుంది? ఓటేమని అడుక్కోలేదా, కొనుక్కోలేదా, అదేమైనా వస్తువా? ఆత్మను ఆవిష్కరించి ఈ బిడ్డడుంటే మేము క్షేమంగానే ఉంటామని, ఈ బిడ్డడు కో అంటే కో అంటాడని, ఈ బిడ్డడు కన్నీళ్ళల్లో భాగం పంచుకుంటున్నటువంటి ప్రేమను సంపాదించుకుంటాడు కదా కోటేశ్వరుడు, అటుకెత్తరా? నీ అవసరానికి వచ్చినోడు నీ ఓడు కాదు గుర్తుపెట్టుకో, నీ అవసరానికి సాయం చేస్తాడు నీ వాడు కాదు. ఇవాళ వస్తాడు గౌడ సంఘం భవనానికి పైసలు ఇస్తా అంటాడు, ఎల్లమ్మ గుడికి పైసలు ఇస్తా అంటాడు. మొన్న నేను కూడా ఆగమం అయిపోయినా, ఏమవుతుందో అని చెప్పి నేను కూడా కొంతలే ఎంటర్ అయినా. కానీ నా అవసరానికి డబ్బులు ఇచ్చినోడు కాదు ఇటలా, నా అవసరానికి సాయం చేసినోడు కాదు ఇటలా. నీ అవసరం ఉన్నప్పుడు వాళ్ళు పోయినోడు ఇటలా గుర్తుపెట్టాలి. వాళ్ళకు మాట్లాడ పెట్టించిన ఎవడో కేసులు ఒక్క మనిషి మీద కేసులు పెట్టించరు, దౌర్జన్యం చేస్తారు. మంత్రిగా ఉన్నాగట్లే ఉన్నాం, ఎమ్మెల్యే ఉన్నాగట్లే ఉన్నాం, పదవి ఉన్నాగట్లే ఉన్నాం, లేకుండా గట్టే ఉన్నామే. నేను ఇవాళ మిమ్మల్ని చాలా బాధ్యత ఉందని బాధ్యత. కొంతమంది అంటారు గజవెల్లికి ఎందుకు పోయినా, పోయినా నేను, నా కడుపు మండిపోయినా నేను. కేసీఆర్ను ఒడగొట్టకపోతే నా జీవితం ధన్యం కాదని నిర్ణయించుకున్నా కాబట్టి పోయినా. ఎవడో ఒకడు కొట్టాడు కాబట్టి మాటలతో. మీకు తెలుసా 120,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా అని చెప్తున్నాడు కాళేశ్వరం ప్రాజెక్టు కోసం. కేసీఆర్ నా కడుపు కొట్టి నోళ్లు కొట్టి తీసుకుపోయి ఖర్చు పెట్టినావు, ఇవాళ 3 ఏళ్ళకే ఆ ప్రాజెక్ట్ కుంగిపోయింది. ఇవాళ నీళ్ళు లేవు అక్కడ కట్టిన కొత్తలో, హెలికాప్టర్లో మీరు తీసుకుపోయి చూసినావు మందికి, నువ్వు బస్సులో కట్టుకొని పోయి చూసినావు. తెలంగాణ ప్రజలారా, నేను సృష్టించిన మానవ అద్భుతాన్ని చూసినాను అని చెప్పి బస్సులు పెట్టి తీసుకుపోయినావు. ముందు అయిపోయి పోయి చూసాపండి, నీళ్ళు లేవు, పిల్లలు కుంగిపోయినాయి కుంగిపోయినాయి. ఆయనే ఇంజనీరు, ఆయనే ముఖ్యమంత్రి, కానీ పగిలిపోయింది అది, బిడ్డలు పారిపోయింది, చెప్పుడు బతుకూడదు. నేను ఒకటే అంటున్నా, అనేక విషయాలున్నాయి. నాకు మొన్న అన్న మా హుజరాబాదులు ఇక్కడికి వచ్చిన మొలుగోలు వచ్చినట్టు వచ్చినారా ఎవడో ఇక్కడ మొలుగోలు వచ్చారు, అక్కడ గజ్వేలు కూడా వచ్చారు 10 మంది ఇక్కడ ఉన్నారా? నేనన్నా మా వాళ్ళు ఎన్నడు ఎంత గర్వంగా చెప్తా అంటే ఒక్క లిక్కర్ సీసా ఇవ్వకుండా, ఒక 5 పైసల పిల్ల ఓటుకి ఇవ్వకుండా ఈ గడ్డ మీద నేనే కదా మీ బిడ్డనంటే గొప్ప మెజారిటీతో గెలిపించిన నియోజకవర్గ నియోజకవర్గం. ఎవరన్నా మా లీడర్ల మీద కోపం ఉండి నాకేమైనా కొంచెం అక్కడక్కడ అన్యాయం చేసిన ఒకసారి, కానీ ఎప్పుడు నా మీద కోపం లేకుండే. ఇవాళ మన పోయిన గజ్వేల్కి మా వాళ్ళు గిన్ని సంవత్సరాలు పువ్వుల్లో పెట్టుకుని కాపాడుకున్నారు, మరి మీ గజ్వేల్ని కాపాడుకుంటారా అని కొట్లాడతానంటే మేము కూడా కాపాడుకుంటాం బిడ్డ అన్నారు. నేను వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నా. వాళ్ళ నియోజకవర్గం హైదరాబాద్ చుట్టుపక్కలనే ఉంటుంది. ఒక ఎకరం మీ దగ్గర 30 లక్షలు 40 లక్షలే, కానీ అక్కడ ఒక ఎకరం 1 కోటి రూపాయల నుంచి 10 కోట్లు ఉంటుంది గుర్తుపెట్టుకోండి, 10 కోట్లు ఉంటుంది. 60 ఏళ్ల క్రితం 70 ఏళ్ల క్రితం
ఏ భూములైతే పేదలు దున్నుకుంటున్నారో అసైన్ చేయబడ్డాయో ఆ భూముల మీద కన్నేసిన కేసీఆర్ ఒక్క తూఫ్రాననే మండలంలో ఐదు వేల ఆరు వందల ఎకరాల భూములు గుంజుకున్నాడు కేసీఆర్. దేని గుంజుకున్నాడు? రియల్ ఎస్టేట్ వ్యాపారం, పెద్ద పెద్ద కంపెనీలు కట్టబెట్టడం. ఈ దళితులకి పది లక్షల రూపాయల కంటే ఎక్కువ వస్తాయనే పుక్కడకిచ్చిన భూములు అంటాడు ఆయన. అందుకే అక్కడి ప్రజలు కూడా వాళ్ళు కూడా అంటారు, బరాబర్ వచ్చినావు బిడ్డ, గెలిపించుకునే బాధ్యత మాదే అని చెప్పి వాళ్ళు కూడా అంటున్నారు. అందుకని నేను మొత్తం రాలేకపోతున్నా, మా మేడమే తిరుగుతుంది, మా ఆవిడ తిరుగుతుంది, రమ్మని చెప్పినా నేను ఒక్కటే, దయచేసి మళ్ళీ పైసలు ఇస్తారు. కాంగ్రెస్ వాడు ఇస్తాడు పైసలు, కాంగ్రెస్ వాళ్ళకు ఆయనే పంపుతున్నాడు కేసీఆర్ పైసలు, ఈయనకు ఆయన పంపుతున్నాడు నాకు తెలియదు మరి. కానీ ఇవ్వచ్చిన అక్రమంగా మన నోరు కొట్టి కడుపు కొట్టిన పైసలే కాబట్టి ముక్కుపిండి తీసుకోండి, కానీ ధర్మం తప్పకండి, నేను ఇప్పటికే చెప్పిన చూసిన ఈ బిడ్డడికి అధికారం ఇస్తే రేపటి తెలంగాణ ఎట్లుంటుందో నీ హుజురాబాద్ సజీవ సాక్ష్యం కాబట్టి. ఏ ఇంటికి ఆయిల్లే, ఏ వాడకట్టుకు ఆవాడకట్టే, పార్టీలతో సంబంధం లేదు, ఈసారి జెండాలతో సంబంధం లేదు, సంబంధం కేసీఆర్ పొందబెట్టే సంబంధం కాబట్టి నా గనిముక్కుల ఆడబిడ్డలు, నా గనిముక్కుల అన్నలు గొప్ప మెజార్టీతో గెలిపించమని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నా. జై తెలంగాణ, భారత్ మాతాకి జై.